మొదిలే స్కూలాన్ని బీసీఏలో చేర్చితే ఇప్పుడు బీసీఏలో 57 కులాలలో ఉన్నా తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నరహరి అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15-16 ప్రకారం వెనుకబడిన తరగతులను నిర్ధారించే విధాన రూపకల్పన జరిగిందన్నారు. దీని ప్రకారం పేదరికం, విద్యా ప్రమాణాలు, నివాస పరిస్థితులు, ప్రాంతం, వృత్తి ఉద్యోగ ప్రామాణికత, రాజకీయ ప్రాతినిధ్యం, సాంఘిక పరిస్థితుల ఆధారంగా కులాలను గ్రూపులలో చేర్చారన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరహరి పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతులు అనగానే 5-6 కులాల వారే రాజకీయ లబ్ది, రిజర్వేషన్ ఫలితం, సామాజిక లబ్ది పొందుతున్నారని ఆరోపించారు. ముదిరాజ్ కులాన్ని బీసీఏలో చేర్చడం వల్ల బీసీఏ గ్రూప్లో ఉన్న అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, ఆదిమ జాతులు, ప్రజల బతుకులు ఆగమైపోతాయన్నారు. అనంతరామన్ కమిషన్ సూచించిన విధానాన్ని యథాతథంగా అమలు చేసి ఇతర కులాలను బీసీఏ గ్రూప్లో చేర్చవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమవుతుందని, కులగణన జరిగిన తర్వాతే ఎలక్షన్లు జరపాలని డిమాండ్ చేశారు. బీసీఏ గ్రూప్లో 7% రిజర్వేషన్ను విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలలో రాజ్యాంగబద్దంగా అమలు పరచాలన్నారు. తమకు నష్టం కలిగించే విధంగా బీసీఏలో ముదిరాజులను చేరిస్తే బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 57 కులాల ప్రజలంతా ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు అన్యాయం చేస్తూ ఉంది. కులగణన కూడా ఇప్పుడు ఆ లెక్కలు తీయకుండా ఈ ఎలక్షన్లకు, సర్పంచ్ ఎలక్షన్లకు పోతుంది. అది న్యాయమైన చర్య కాదు. మా సంఖ్య తెలిస్తేనే చిన్న సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీసీలు కానీ న్యాయం జరిగే అవకాశం ఉంది. లేని ఏడలా మళ్ళా 100 ఏళ్ళు మా ఈ కులాలు, అదే మన రాజకీయానికి ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా మళ్ళా కోల్పోతుంది. ఆ పర్సంటేజ్ కూడా ఇమ్మీడియట్గా తేవాలి. ఒకటి. రెండవది, ముద్రాజు కులాలకు మేము శత్రులం కాదు. మా కడుపు కొట్టే పని వాళ్ళు చేయొద్దు. వాళ్ళకి కావలసిన సంఖ్య ఎక్కువ ఉంది, అన్ని వర్గాలలో ఉన్నారు. యాచక కులాల్లో వచ్చి మీరు కలిస్తే మా కులాలు 57 కులాలు మళ్ళీగా గత్యంతరం లేని పరిస్థితిలో మేము పోరాటానికి వస్తున్నాము. మీరు పెద్ద బుద్ధితో మీరు ఆలోచించి ఈ యొక్క విరమించుకోండి. ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు చూసి వాళ్ళని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కలుపుతామనే ప్రగల్భాలు పలుకుతున్నారు. అది కాని చర్య. ఎందుకంటే అన్ని ఇప్పుడు కోర్టు, ఎప్పుడైతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కలిపాడో కోర్టు కూడా ఇది అన్యాయము, ఈ కులాలకు అన్యాయం జరిగిందనే కోర్టు కొట్టేయడం జరిగింది. మళ్ళా తిరిగిచ్చి వాళ్ళకు ధనబలం ఉందని వెళ్ళేసి కోర్టును ఆశ్రయించి, రాజకీయాన్ని ఆశ్రయించి వాళ్ళని పగలు పెట్టి మాకు ఒక చిచ్చు పెట్టదని పదే పదే కోరుతున్నాం. ఈరోజు